హస్బెండ్ ఆర్ సర్వే ఇప్పిస్తారని కోరుకుంటున్నాను. అదే సార్, మాది చిన్నవరకు పంచాయతీ సార్, మా గ్రామం వెంకనగూడెం. అయితే ఇటు పందరాజ్ పేర్లు ఉంది సార్, సబరికొత్తగూడెం ఉంది. సబరికొత్తగూడెం పట్టుకే మాది కూడా పట్టు వెంకనగూడెం. అయితే కోటరాజుపేట సర్వే చేశారు, పందరాజుపల్లి సర్వే చేశారు సార్. ఇప్పుడు మేమంటే 15 ఇళ్ళు పందరాజుపల్లి కలిసాయి సార్. అంటే రోడ్డు అవతలు ఉన్నాయి, అటు ఆ పొలంలో ఉంది, ఆలతోటే చేయాలన్నారు సార్. ఆలతోటే చేయాలని మమ్మల్ని ఏ ఊరు ములకలపల్లి లింగలపల్లి తీసుకెళ్ళారు సార్. పొలాలు చూపించట, పొలాలు అయితే బాగున్నాయి, మంచిగా ఉంటుంది. ఇల్లు కట్టం కూడా మాకు గోదర కనపడదు, బాగుంటుంది. కానీ ఇంకా అసలు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ రావద్దు, అడుగు పెట్టొద్దు అని మమ్మల్ని గొడవకు వచ్చారు సార్. గొడవకు వచ్చేసరికి మీతో మాకెందుకమ్మ గొడవ, మేమేది గవర్నమెంట్ వెళ్ళి చూసిరండి, వచ్చాము, మాకెందుకు గొడవ అని మేము వచ్చేసాం. మాది పనరసపల్లిలో లెక్కకు లేదు, వెంకనగూడెం లెక్కలోకి లేదు. నాన్నగారు ఉన్నప్పుడు ఇచ్చారు సార్ ప్యాకేజీ, ఇంకప్పటి నుంచి 15 సంవత్సరాలు ఏమవుతుంది. ఇప్పుడు కూడా మాకు ఈ ప్యాకేజీ అసలు, మా ఊరు పేరే కలెక్టర్ కూడా, కలెక్టర్ గారు కూడా ఎప్పుడు వచ్చి చూడలే మా ఊరు. మాది కొద్దిగా దూరంగా ఉంది, మెలకలోకి రావటం లేదు. అటు సబరికొత్తగూడెం వెళ్తున్నారు, ఇటు పందరాజుపల్లి రోడ్డు పక్కన ఉందని పందరాజుపల్లి చూస్తున్నారు. మేము ఆ మధ్యన ఉన్నాం, మేము మునిగిపోతే ఎలా బయటికి వస్తాం సార్? సరే అమ్మా, ఇప్పుడు రెండు విషయం మీరు రేజ్ చేశారు. ఒకటి మీ గ్రామం గురించి చెప్పారు, ఏమేమి 30-40 ఏమేమి గ్రామం ఉన్నాయి మధ్యలో బేసిక్లీ మీరు ఉండిపోతున్నారు. అది ఖచ్చితంగా నేను రేపే టీం పంపించి ఇది ఎలానే ఇంక్లూడ్ చేసి ఒక సర్వే చేసి మీకు ప్రయత్నం చేస్తాము. తర్వాత ఎటపాకాలు మీరు వెళ్ళారు, అదే భూమి మీకు ఎందుకు చూపించాము, ఆ భూమి ఎలా ఉంది, ఆ భూమిలో సాగు చేయగలుగుతామా లేదా. మీరు చెప్పారు సాగు చేయగలుగుతాము, సో మనం కూడా ఇప్పుడు ఏం చేస్తాం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇష్యూ రిజాల్వ్ చేసి వాళ్ళ కంపెన్సేషన్ పే చేసి ఏం ఇబ్బంది లేకుండా మీకు భూమి చూపిస్తాము. ఎందుకంటే కాలనీ కట్టుకోవాలి, కాలనీ కట్టిన తర్వాత మీకు పొలం కూడా చూపించేయాలి. ఇప్పుడు మీకు పొలం చూపిస్తున్నాము, ఆ పొలం ఎన్ని ఉన్నాయి. గతంలో మనం ఎప్పుడు ఆ కాలనీ పని చేశాము, మంచిగా పొలం మీకు చూపించలా. కానీ ఇప్పుడు మీకు మంచి పొలం చూపించి తర్వాత అక్కడ పంపిస్తాము. సో ఆ ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మీకు ఎప్పుడు అక్కడ పంపిస్తాము, ఆ సమస్య పరిష్కారం చేసిన తర్వాత మీకు పంపిస్తాం. సరే సార్, పెద్దమ్మ నీకు ఇప్పుడు ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు, నీకు ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు బాగానే పిల్లలకి ఇప్పుడు పుట్టిన పిల్లకాడ నుంచి ఈ జగన్ గారు పెడుతున్నారని అందరు చెప్పుకుంటున్నారు సార్. మళ్ళీ మళ్ళీ జగన్ గారే రావాలని అందరు కోరుకుంది సార్. మొన్న ఎంఎస్సీ గారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చినా కూడా మేము ఇల్లు తిప్పాం సార్. మేము అన్నీ మంచిగా జరుగుతుంది, కానీ మాకు వెంకనగూడెం పేరు మీద మా ఎందుకు ఊరు పేరు రాలేదాన్ని మాకు ఊళ్ళో కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది సార్. అనే సార్ వచ్చినప్పుడైనా కలెక్టర్ గారు కూడా ఎప్పుడైనా మా ఇల్లు ఊరు వచ్చారా, మా జనాలు బయటికి వెళ్ళరు, ఆ సార్ ఎప్పుడు మా ఊరు రారు. రెండు రోజులు వస్తాడు కలెక్టర్ దగ్గరికి. సార్ నమస్కారం సార్, నేను చిన్నారకూరు సర్పంచ్ గారిని సార్. నా పేరు సున్నం అభిరామ్ సార్. ఎప్పుడు మీరు నా దగ్గర ఉండాలని నా ఫోన్లోనే పెట్టుకున్నా, ఇప్పుడు గుండెల్లో మీరు ఉండాలని. అంత పిచ్చి సార్ మీరంటే నాకు. ఎందుకంటే నేను ఫస్ట్ 10 సంవత్సరాలు ఆటో తోలేదు సార్. ఆటో తోలుతూ కూడా పార్టీలో పనిచేసి జగన్ అన్న నాకు ఎప్పటికైనా మంచి అవకాశం ఇస్తారని ఈరోజు నాకు సర్పంచ్గా అవకాశం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మొన్న వచ్చినటువంటి వరదలు, పోయిన సంవత్సరం వచ్చినటువంటి వరదల్లో సార్ చాలా ఇబ్బంది పడ్డాం సార్. 630 కుటుంబాలు సార్, మా చిన్నారకూరు పంచాయతీ 60 రోజుల పాటు రోడ్డు మీదే ఉన్నాం సార్. కలెక్టర్ గారు అయితేనే, ఎమ్మెల్సీ అనంతబాబు గారు అయితేనే, ధనలక్ష్మి గారు అయితేనే, బరకాలు, కూరగాయలు, నిత్యావసర సరుకులు 10,000 రూపాయలు, 2,000 రూపాయలు అన్ని సక్రమంగా అందాయి సార్. కానీ మా జనం 70 కుటుంబాలు 2 గుట్టల మీద ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు సార్. 60 రోజుల పాటు ఉన్నారు. కలెక్టర్ కూడా మంచి స్పందించారు సార్, చాలా బాగుంది సార్. మీరు పెట్టే పథకాలు అయితే ఈరోజు ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు సార్. ఎంతోమంది అమ్మ ఒడి కానీ అన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది సార్. కానీ
మా ముంపు మండలాల్లో మాకు మా జనాలు మమ్మల్ని అడిగేది ఒక్కటే సార్, మా కరెండర్ కావాలి. జగనన్నను మీరు అడగాలి, జగనన్న మాటిస్తే చేస్తారు అని ఈరోజు మా గ్రామస్తులు ఈరోజు నాకు చెప్పారు సార్. అలాగే ఆ ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 115,000 అంటే ఈరోజుకి 15 సంవత్సరాలు అవుతుంది సార్, 15 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు 115,000 రూపాయలు తీసుకున్న వారికి కూడా మీరు ఆ మిగతా అమౌంట్ 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. చాలా సంతోషం సార్, ఆ అమౌంట్ కూడా మాకు ఇప్పించాలి సార్. ఎందుకంటే ఈరోజు మేము చూసుకున్నట్టయితే అటు ఇప్పుడు ఇంతకుముందు 115,000 తీసుకున్నకున్న కుటుంబాలు ఇటు కౌలుకిచ్చుకొని అటు ఆ విధంగా లబ్ధి పొందుతున్న, ఇటు అటు రెండు విధాలుగా మేము లాస్ అయ్యాం సార్. దయచేసి ఆ 115,000 రూపాయలు ఇచ్చిన వారికి కూడా మీరు అది ఇవ్వాలి సార్. అలాగే నా పంచాయతీలో 6 గ్రామాలు ఉన్నాయి సార్. చిన్నార్కూరు గ్రామం, చిన్నార్కూరు వచ్చేసి 225 కుటుంబాలు ఉన్నాయి సార్. 225 కుటుంబాలు వారికి ఇళ్ళ సర్వే అయితేనే, భూముల సర్వే అయితేనే ఏది కూడా ఇంకా చిన్నార్కూరులో మొదలు పెట్టలేదు సార్. కలెక్టర్ గారి దృష్టికి కూడా ఎమ్మెల్సీ బాబు గారి దృష్టికి ఎమ్మెల్యే మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాను సార్. చిన్నార్కూరులో మొదలు పెట్టలేదు సార్. అలాగే మనకి శ్రీరాంపురం సార్, శ్రీరాంపురం వచ్చేసేసి 40 కుటుంబాలు సార్. అయితే రెవెన్యూ ల్యాండ్ ప్రకారంగా 26 కుటుంబాలు వెంకనగూడెంలో వెళ్ళాయి సార్. మిగతా 16 ఇళ్ళు ఉన్నాయి సార్. ఈ 16 ఇళ్ళు శ్రీరాంపురంతో కలిపి మాకు ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళతో పంపిస్తారా లేక వేరే పందిరాజుపల్లితో పంపిస్తారా అన్న ఒక ఆలోచన కూడా ఉంది సార్ మాకు. ముఖ్యంగా ఎందుకంటే చాలా 10 సంవత్సరం బాధపడుతున్నాం సార్. మీరు 10,000 పెట్టారు సార్, చాలా సంతోషం సార్. మొన్నొచ్చిన వరదలకి మోకాలు నీళ్లు బురద సార్, ఆ బురద తీయటానికి 20-30,000 రూపాయలు అయినాయి సార్. నేను ప్రతి ఇంటికి వెళ్ళి జగన్ గారు మనకి డబ్బులు వేస్తారు, మీరు చెప్పిన టయానికి ఆ 10,000 రూపాయలు కూడా మంచిగా పడి వాళ్ళకి చిన్న చిన్న ఖర్చులు కొత్తున్నాయి సార్, చాలా సంతోషం సార్. కానీ ఏంటంటే వాళ్ళకు కూడా R&R ప్యాకేజ్ అయితేనే, ఇళ్ళ ప్యాకేజీ, భూములు ప్యాకేజ్ ఇచ్చేసి మా గ్రామస్తుల్ని ఇక్కడ నుంచి వేరే చోటకి తీసుకెళ్తే మాకింకా 30 కాదు 40 సంవత్సరాల పాటు జగనన్నే సీఎమని నేను చెప్పుకుంటా సార్. ఎందుకంటే ఈరోజు మాకు మంచి ఎమ్మెల్యే గారిని ఇచ్చారు, ధనలక్ష్మి గారు మేడం గారిని, ప్రతి గడప గడప టచ్ చేసి ప్రతి ఇంటికి తిరుగుతున్నారు సార్. ఎమ్మెల్సీ బాబు గారు కూడా కొండంత ధైర్యం ఇచ్చారు సార్. రీసెంట్గా మొన్న మా అమ్మగారికి ఆపరేషన్కి మోకల్ నొప్పి ఆపరేషన్ కోసం నంద్యాల హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. అయితే ఎమ్మెల్సీ అనంతబాబు గారు, ధనలక్ష్మి మేడం గారు ఆరోగ్యశ్రీ కార్డులో లేదన్నారు సార్, మోకాళ్ళ నొప్పుల ఆపరేషన్ కోసం. అయితే బాబు గారికి చెప్పాను సార్, చెప్పేసరికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పెట్టుకుందాం అన్నారు సార్. విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిన మొత్తం బాబు గారు మాట్లాడారు సార్. నేను వెళ్తే వైఎస్ఆర్ సర్పంచ్ అనేది చెప్పేసరికి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా చాలా చక్కగా లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు సార్. ఈ మాట ఎందుకు చెప్పాలి తెలుసు, ఎందుకంటే 2 లక్షలు నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు సార్. 2 లక్షల రూపాయలు నేను ఏ రోజు చూడలేదు. మా అమ్మకి ఈరోజు నడుస్తున్నారు మొన్న కూడా బాబు గారు వచ్చి కలిసారు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే సార్, మీరు ఆరోగ్యశ్రీలో చాలామంది అవ్వతాతలు నడవలేని మోకాలు నొప్పుల ఆపరేషన్, మోకాలు గుజ్జు అరిగిపోయి ఇలాంటి దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి చాలా మందిని సేవ్ చేయాలని కోరుతున్నా సార్. చాలా సంతోషం ఇది, ఏదో ఒక రోజు మిమ్మల్ని కలుస్తారు. మా పోలవరం సమస్య మీకు చెప్పుకుంటాను, కలెక్టర్ గారికి చెప్పుకుంటాను, ఇలా అక్కడ ఉన్నటువంటి మోదీ గారికి అందిస్తాను సార్. ఒక్క మాట సార్, ఇంకో మాట, గత ప్రభుత్వంలో సార్ ఇప్పుడు శబరి గోదావరి కలిసే అద్భుతమైన దృశ్యం మన కూనవరం సార్. ఇప్పుడు శబరి నుంచి వచ్చే వాటర్, గోదావరి నుంచి వచ్చే వాటర్ కొంచెం స్పీడ్గా వెళ్ళటం వల్ల శబరి వాటర్ ఆగి బ్యాక్ వాటర్ కింద వెనకెళ్ళిపోతున్నాయి సార్. దానివల్ల కూడా పోయిన వచ్చినటువంటి వరదల్ని, నిరుడు వచ్చినటువంటి వరదల్ని దృష్టిలో తీసుకోండి 41 అలా అయితే మాకు తెలియదు సార్. మేము వెళ్ళి జనాల్లో 41 ఏంటండి 41 45 అని చెప్తున్నారు. మొన్న వచ్చిన వరదల్ని చూసుకొని అందరికీ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఈరోజు కులం ఎక్కడ కూడా కులం చూడట్లేదు, మతం చూడట్లేదు, పార్టీ చూడట్లేదు. అక్కడ మీరు బటన్ నొక్కితే ఇక్కడ
ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఎంపీటీసీలు కానీ చెప్పి ఎవరు కూడా రూపాయి తీసుకోవట్లేదు సార్, డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాలు వెళ్తా. అంత గొప్ప పరిపాలన ఈరోజు మనకి అందిస్తున్నారు సార్, చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఈ ఉన్నటువంటి మన కునవరం మండలంలో 16 పంచాయతీలు సార్, 56 గ్రామాలు ఉన్నాయి సార్. మొన్న వచ్చిన వరదలకి అన్ని గ్రామాలు డ్యామేజ్ అయినాయి సార్, ఎందుకంటే మనకి 2 గోదావరులు వాటరు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతుంది సార్. రాను రాను కూడా ఇంకా చాలా ఇబ్బంది పడుతుంది సార్. మీరు కూడా మోదీ గారితో మాట్లాడి మా పంచాయతీకి న్యాయం చేయాలని. సార్ మా పంచాయతీ చిన్నారకూరు సార్, మా పంచాయతీలు ఉన్న గ్రామాలు కూడా 41 కాకుండా మొదటి ప్రాధాన్యతల్లో ఆ 7 గ్రామాల్లో కలిపి, అలాగే కునవరంలో ఉన్న అన్ని గ్రామాలు కూడా కలిపి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నా సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మా ఈ 16 ఇళ్ళు ఎంకనగూడెం నుంచి 15 ఇళ్ళే 15 సార్. పేరేం పేరు? సున్నం అభిరామ్ సార్. అభిరామ్, అభిరామ్ అభిరామ్, ఇది ఇంతకుముందు నువ్వు చెప్పినవన్నీ కూడా సార్ లిడార్ సర్వేలో ఇది వచ్చిందో చూసుకొని చెప్తా ఉండు సార్. సార్ ఒక్క మాట, ఇంకో మాట కూడా, ఎందుకంటే ఇప్పుడు డెత్ సర్టిఫికెట్లని కొంచెం ఇబ్బంది పడుతున్నారు సార్, ఫ్యామిలీ సర్టిఫికెట్లని కొంచెం ఇబ్బంది పడుతున్నారు సార్. అలా కాకుండా ఆయన లబ్ధిదారులు అయితే ఆయన కొడుకు ఆయనని నిరూపిస్తే ఆ వచ్చే అమౌంట్ ఆయనకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది సార్, ఎందుకంటే ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్లు ఈ డెత్లు ఎఫ్ఎంసీల కోసం ఇబ్బంది పడుతున్నారు సార్. బేసికలీ సర్పంచ్ గారు సార్ ఒకటే ఒకటే మాట, ఎప్పుడే గ్రామ సభ జరుగుతుంది సార్, ఆ గ్రామ సభలో ఏమేం గ్రీవెన్స్ ఉంటాయి అక్కడ మనం నోట్ చేస్తాము సార్. ఎక్కడ చోట ఈ సర్టిఫికెట్ లేదు, ఆ సర్టిఫికెట్ లేదు సార్, ఆ సర్టిఫికెట్ లేకుండా ఇది మీకు బెనిఫిట్ రాదు అటువంటి మాట ఎక్కడ చూడ రాదు. ఎందుకంటే గ్రామ సభలు రాసి గ్రామ సభలో సచివాలయం స్టాఫ్ ద్వారా మీరు సర్పంచ్ అందరు సంతకం చేసి అన్ని పేరు మనం పెట్టేస్తాము. మ్యూటేషన్ అవ్వలేదు, వాళ్ళు చనిపోయారు, ఇంకా డెత్ సర్టిఫికేట్ కావాలి, ఇది అటువంటి మాట ఇక్కడ చుట్టూ రాదు. మీరు తర్వాత ఏమేమి